నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి రోజా. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఆర్గామ్ ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడి. తిరుమలలో పార్వేట మండపాన్ని కూల్చివేసిన టీటీడీ కొత్త నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడి. టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు. తిరుపతిలో గడప గడపకు పర్యటిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల 90% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడి. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజాపై విమర్శలు గుప్పించిన జనసేన పార్టీ నాయకులు. ఏ విషయంలో ముఖ్యమంత్రిని ఇన్స్పైర్ గా తీసుకోవాలో రోజా చెప్పాలని ప్రశ్న. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర పర్యాటక యువజన అభ్యుదయ సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. తిరుచానూరు వద్ద గల ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువత క్రీడా స్ఫూర్తిని వెలికితీయడం కోసం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుండి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 15,000 సచివాలయ పరిధిలో పోటీలు నిర్వహిస్తారని అన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు 46 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. సచివాలయ స్థాయిలో మొదలుకొని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు జరగనున్నాయని, అందుకు తగిన విధంగా క్రీడా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాలలో పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఇంతవరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మనం కూడా కని విని ఎరుగని రీతిలో ఈ ఆడుదా ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 46 రోజులు ఈ రాష్ట్రం అంతా గ్రామ స్థాయి నుంచి కుగ్రామం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా పండగ వాతావరణంలో చేసుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే గతంలో మీరు చూశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడా సంబరాలు అని పెద్ద ఎత్తున మరి 4 రోజులు చేయడమే కాకుండా దాదాపుగా 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రాణించిన వాళ్ళకి ట్రైనింగ్ లో సపోర్ట్ చేసి వాళ్ళు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడటానికి కూడా మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న తిరుపతిలో చూశారు సీఎం కప్ ని ఎంత ఘనంగా చేశాము. సో అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూడా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చడమే కాకుండా చెడు అలవాట్ల వైపుకు వాళ్ళు పోకుండా మెరుగైన లైఫ్ ని వాళ్ళు చూసే విధంగా ఈ కార్యక్రమం ద్వారా చేయబోతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఆడటం వల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుంది, ఫిట్నెస్ ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలుసు. పోలీస్ అధికారులు కేసుల పట్ల అవగాహన తెచ్చుకుని సమగ్రమైన దర్యాప్తు చేసి జిల్లాలోని నేరాలు తగ్గించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టి తిరుపతి జిల్లాను నేరారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి సూచించారు. తిరుపతి నగరంలో బుధవారం పోలీస్ అతిథి గృహ సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ అతి తీవ్రమైన పెండింగ్ కేసులను సమగ్రమైన దర్యాప్తుతో పరిష్కరించేలా పోలీస్ అధికారులకు తగిన సూచనలు మెలకువలు చేశారు. ప్రతి ముఖ్యమైన కేసులలో ఎఫ్ఐఆర్ స్థాయి నుంచి సాక్షుల విచారణ, దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖల వరకు ప్రత్యేక దృష్టి సారించాలని, ముద్దాయిలకు శిక్ష పడే విధంగా కేసులు దర్యాప్తు చేయాలన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు కేసుల పట్ల పర్యవేక్షణ బాధ్యతలు ఉండాలన్నారు. ముఖ్యమైన కేసుల కోర్టు విచారణకు పీపీ డిఫెన్స్ లాయర్, ఎస్హెచ్ఓ అండ్ ఐఓలు, నిందితులు, సాక్షులు, బాధితులు, సాంకేతిక ఆధారాలు అందరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని, తద్వారా కోర్టు వారు విచారణను పూర్తి చేసి తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుందని తెలిపారు. బాధితులకు న్యాయం చేసినప్పుడే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. కోర్టు పరిధిలోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.
ముఖ్యంగా ఫోక్సో కేసులలో నిర్ణీత సమయం ముందుగానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్లను కోర్టులో దాఖలు చేయాలని సూచించారు. ప్రతి శనివారం నాడు ఎస్టీపీఓలు తమ పరిధిలోని సీఐలు ఎస్ఐలతో సమావేశం నిర్వహించి ఈ వారంలో జరిగిన నేరాలపై చర్చించి వాటి నియంత్రణ కొరకు చేయవలసిన కార్యాచరణ చర్చించి రాబోయే వారంలో చేయవలసిన నియంత్రణ చర్యలను గురించి ప్రణాళికలను సమిష్టిగా ఆమోదించుకుని ముందుకు వెళ్లి నేరాలు నియంత్రణ చేయాలన్నారు. మణిపూర్ రాష్ట్రంలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన విధ్వంస కాండలో మృతి చెందిన క్రైస్తవులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ తిరుపతిలో యునైటెడ్ క్రిస్టియన్ చర్చి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్ రాష్ట్రంలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన విధ్వంస కాండలో మృతి చెందిన క్రైస్తవులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ బుధవారం తిరుపతిలో యునైటెడ్ క్రిస్టియన్ చర్చిస్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రాజన్న పార్క్ వద్ద గల ఈస్ట్ చర్చి వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ భవానీ నగర్ కూడలి వివి మహల్ రోడ్డు మీదుగా పాత మున్సిపల్ కార్యాలయం కూడలి వరకు సాగింది. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన ఘర్షణ విధ్వంస కాండానికి దారితీసి ఎంతో మంది క్రైస్తవులు మృతి చెందడం, వందల సంఖ్యలో క్రైస్తవ మందిరాలు విధ్వంస కాండలో ధ్వంసం కావడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది వందల మంది క్రైస్తవుల్ని చంపేయడం, అదేవిధంగా దాదాపు ఒక 250 చర్చిల్ని తగలబెట్టడం పడగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు తిరుపతి యునైటెడ్ చర్చెస్ ఆధ్వర్యంలో పీస్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఆ రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పేలా కృషి చేయాలని, అలాగే ఈ ప్రాంతాల నుంచి చాలామంది పాస్టర్స్ బయలుదేరి అక్కడ నిరాశ్రయులైనటువంటి వారికి, అట్లే అడవులకి పారిపోయినటువంటి వారందరికీ సహాయం చేసే నిమిత్తం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. గిరిజన క్రైస్తవులు, కుకీ క్రైస్తవులు కావచ్చు, మేతి క్రైస్తవులు కావచ్చు, చర్చిలన్నీ కూడా కాల్చబడ్డాయి, కూల్చబడ్డాయి, దహించబడ్డాయి. మరి ఇళ్ళన్నీ కూడా కాలిపోయాయి. దాదాపు 70,000 మందికి పైగా నిరాశలై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి సమస్తమును కోల్పోయి పిల్ల పాపలతో కూడా వారు మరి అక్కడ కాలం గడుపుతూ ఉంటున్నారు. ఇప్పటికీ వారు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి, వారి సొంత ఇల్లు లేదు, వారు పోయి చేరుకోవడానికి కూడా, ఎందుకంటే ఇల్లులన్నీ కాల్చేశారు. చర్చిలు అయితే 270 పైగా చర్చిలన్నీ కూడా అక్కడ కూల్చబడినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు తెగవాళ్ల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో క్రైస్తవులు బలి పశువులు అవ్వడము, మరి క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు మరి తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్ చర్చెస్ పాస్టర్స్ అందరూ కూడా కలుసుకొని ఈరోజు ఒక శాంతి ర్యాలీని తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ మేము కోరుకునేది ఏంటంటే ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా అక్కడ శాంతిని నెలకొల్పాలని, సమస్తము కోల్పోయినటువంటి వారిని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. రామాపురం వద్ద గల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లో మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ హరిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రామచంద్రపురం వద్ద మరమ్మతులకు గురైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బుధవారం కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ నగరపాలక సంస్థలో విద్యుత్ అవసరాల కోసం శ్రీకాళహస్తి సమీపంలోని రామాపురం రిజర్వాయర్లో స్మార్ట్ సిటీ నిధులతో 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నగరపాలక సంస్థలో వినియోగిస్తున్నామని అన్నారు. ఈ ప్లాంటులో 15,330 సోలార్ పలకలు ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల గాలి వాన వలన రిజర్వాయర్లో అలల తాకిడి ఎక్కువ కావడంతో నీటిపై తేలియాడే సోలార్ పలకలు మరమ్మతుకు గురయ్యాయని అన్నారు. 2,800 పలకలు పాక్షికంగాను, 200 పలకలు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని అన్నారు. ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని, సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టి త్వరగా మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే అలలను నిరోధించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం కేపీ కెనాల్, రామాపురం వాటర్ పంపింగ్ కేంద్రాలను
కమిషనర్ పరిశీలించి నీటి సరఫరాపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఇ మోహన్, ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉడిపిలోని కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభ తీర్థ స్వామీజీ, ఎంపీ చంద్రశేఖర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఉడిపిలోని కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభ తీర్థ స్వామీజీ, ఎంపీ చంద్రశేఖర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మఠంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలోనే శ్రీవారి ఆలయం వద్ద క్విక్ రియాక్టింగ్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఆక్టోపస్ బృందం నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుందని అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయ భద్రత పెంపుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని, పోలీస్ విజిలెన్స్ అధికారులు టీటీడీతో సమన్వయం చేసుకుంటూ భద్రతపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారన్నారు అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డి. రాష్ట్ర భద్రతాధికారులు ఇప్పటికే తిరుమల భద్రతని పటిష్టం చేయడంపై సమీక్ష నిర్వహించారని, త్వరలోనే ఉన్నతాధికారులు ఇచ్చే నివేదిక మేరకు భద్రతలో మార్పులు చేస్తామన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డిఐజీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ భద్రతని ఎప్పటికప్పుడు ఎట్లా పెంచుకోవాలనే దానిపై బేసికల్లీ మనకి మెయిన్ పాయింట్ ఈస్ టెంపుల్. తిరుమలలో చాలా చోట్ల పెట్టచ్చు, ఒకసారి పెట్టినా కానీ వాళ్ళందరికీ కూడా మనం ఫోర్స్ పంపించడం నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్స్ట్రా ఫోర్స్ వీళ్ళంతా ఉండేది 25 మెంబర్స్, కాబట్టి వీళ్ళు 5 మంది తీసుకుంటే మిగతా 20 మెంబర్స్ వచ్చి కవర్ చేస్తారు. అందులో క్యూఆర్టీ విల్ బి ఎప్పుడైనా ఒక చోట, మ్యాక్సిమం 2 చోట్ల ఉంటుంది. అంతకన్నా ఎక్కువ చోట్ల పెడితే దాన్ని క్విక్ రియాక్షన్ టీమ్ అనలేము, ప్లస్ వాటిలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం కూడా చాలా కష్టం. అందువల్ల మనం టు స్టార్ట్ విత్ మనం ముఖ ద్వారం ముందు పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం, దాని త్వరలోనే సక్సెస్ చేస్తాం. ఈ మధ్య కూడా విజిట్ చేశారు, మళ్ళీ 1-2 సార్లు కూలంకషంగా చర్చిస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దెన్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కోసం మళ్ళీ సీనియర్ ఆఫీసర్ వచ్చి కూర్చుంటాం, కూర్చున్నాక రెడీ చేసి దాన్ని. ముస్లిం మైనారిటీలకు సీఎం జగన్ అన్నింటిలో సమానత్వాన్ని చూశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు మరియు మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా పాలక వైకాపాను కొనియాడారు. ఇక ఇంక్లూడింగ్ కరోనా సమయం కలుపుకొని చూస్తే 4 సంవత్సరాలలో మైనారిటీ సంక్షేమానికి మా జగన్మోహన్ రెడ్డి గారు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో క్లియర్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇదే మేము తప్పుగా అంటలేము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో చేస్తారు. కానీ తెలుగుదేశం హయాంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది 5 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు 22,000 కోట్లు అంటే 10 ఇంతలు ఖర్చు పెట్టిన చరిత్ర మన వైఎస్ఆర్సీపీ పార్టీది కాదా అని చెప్పి మిమ్మల్ని అంతా కడుక్కుంటున్నాం. కాబట్టి ఇప్పుడేదో కాబట్టి అందరినీ ఇంకో విషయాలు, మన మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీని కానీ ఎవరినే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక మన ఏంటంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు ఆయన, ఎస్పెషల్లీ మైనారిటీస్ని. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఒక్క మంత్రి కూడా మైనారిటీ మంత్రులు లేడు, మా యొక్క మా మంత్రి ఒక్కడు కూడా లేడు తెలుగుదేశం హయాంలో. 4.5 సంవత్సరాల తర్వాత ఆ ఫరూక్ గారిని ఇచ్చారు, నంద్యాల ఎలక్షన్ రావడం వల్ల ఫరూక్ గారికి ఇచ్చారు ఆయన మంత్రిగా. దాని తర్వాత మా మైనారిటీ పోస్టులు కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్ కానీ, ఫైనాన్స్ డైరెక్ట్ చైర్మన్ కానీ, వక్ఫ్ బోర్డు కానీ ఆయన ఫిలప్ చేసింది ఎప్పుడంటే 4 సంవత్సరాల తర్వాత ఫిలప్ చేశాడు. అతి పురాతన పార్వేటి మఠపాన్ని టీటీడీ కూల్చివేసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన పార్వేటి మఠపాన్ని కూల్చివేసి ఈ ప్రదేశంలోనే నూతనంగా అధునాతన హంగులతో టీటీడీ మఠపాన్ని నిర్మించనున్నది. తిరుమల శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్డులో ఉన్న పార్వేటి మండపాన్ని టీటీడీ కూల్చివేస్తోంది. ఎంతో పురాతనమైన ఈ మండపం శిథిలావస్థకి చేరుకోవడంతో ఈ మండపం స్థానంలో నూతన మండపాన్ని నిర్మించాలని నిర్ణయించిన టీటీడీ నేటి నుంచి ఈ మండపాన్ని తొలగించడం ప్రారంభించింది. అనాది కాలంగా ప్రతి ఏటా ఒక్కసారి శ్రీవారికి పార్వేటి మండపంలో ఒకమారు స్నపన తిరుమంజనం కార్యక్రమంతో పాటు పార్వేటి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వేటి ఉత్సవంలో భాగంగా స్వామివారు ఇక్కడికి వేటకి వెళతారు. మరోవైపు కార్తీక మాసంలో కూడా పార్వేటి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలేప స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తుంది. కొన్ని 100ల ఏళ్ల నాటి నుంచి పార్వేటి మండపంలో కనుమ పండుగ నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని 100ల సంవత్సరాల క్రితం నిర్మించిన మండపం కావడంతో
కొంతమేర శిథిలమయ్యే పరిస్థితి ఉండడంతో పాటు మండపం ఇరుకుగా ఉండడం చేత స్నపన తిరుమంజనం నిర్వహించే సమయంలో అర్చకులు స్వల్ప ఇబ్బందులకు గురవుతూ ఉండడంతో దీనిని గుర్తించిన టీటీడీ అధికారులు శిథిలమవుతున్న మండపాన్ని కూల్చివేసి నూతన మండపం నిర్మించాలని నిర్ణయించారు. పురాతన కళ ఉట్టిపడేలా ప్రస్తుత మండపంలో ఉన్న స్తంభాలని తొలగించి నూతనంగా మండపం నిర్మించే సమయంలో ఆ స్తంభాలని టీటీడీ ఏర్పాటు చేయనున్నది. నూతన మండపం నిర్మాణం కోసం టీటీడీ పాలక మండలి 2 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. దీంతో నేటి నుంచి మండపాన్ని తొలగించే ప్రక్రియను ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించారు. 16 స్తంభాలు కూడిన నూతన పార్వేటి మండపాన్ని 2 నెలల వ్యవధిలో నిర్మించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మండపం నిర్మాణం కోసం తమిళనాడులోని తిరుచునాపల్లి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్తంభాలను వినియోగించి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నూతన మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. మరో 10 రోజుల్లో మండపం తొలగింపు ప్రక్రియ పూర్తి చేసి అటు తర్వాత నూతన మండపం నిర్మాణాన్ని టీటీడీ ప్రారంభించనున్నది. తిరుపతి 22వ డివిజన్ లక్ష్మీ శ్రీనివాస నగర్ లో బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి పర్యటిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తిరుపతి 22వ డివిజన్ లక్ష్మీ శ్రీనివాస నగర్ లో బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మళ్లీ జగనన్నకు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తామని ముక్త కంఠంతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే భూమన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎల్ఎస్ నగర్ లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. టీటీడీ ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా నివసిస్తున్న ఈ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో అన్ని పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. జగనన్నకు తామంతా పరిపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబుకు పనిచేసిన వారంతా కూడా ఈసారి జగనన్నకే ఓట్లు వేస్తామని అంటున్నారని భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష పాల్గొన్నారు. పూర్తిగా స్లమ్ ఏరియా కాకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో జగనన్నకు మేము పరిపూర్ణమైన మద్దతు తెలియజేస్తాము అనని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే పని ప్రారంభం చేసి అవన్నీ కూడా ఆ సమస్యల్ని తీర్చమని నేను సంబంధిత ఇంజనీర్లను కోరటం జరిగింది. వెను వెంటనే ఆ వర్క్స్ అన్నీ కూడా మొదలు పెడతాం. చంద్రబాబు నాయుడు పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్నది చాలా స్పష్టంగా ఈ ప్రజలు చెబుతున్నారు. తెలుగుదేశానికి పనిచేసినటువంటి వాళ్ళు కూడా మాకు జగనన్న ప్రభుత్వమే చేయగలిగింది, ఆ దమ్మున్నటువంటి ప్రభుత్వం ఆయనదేనని వాళ్ళు కూడా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అవ్వాలన్న మంత్రి రోజా వ్యాఖ్యలను తప్పుబట్టారు తిరుపతి జనసేన పార్టీ నాయకులు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్ర ప్రజలు ఇన్స్పైర్ అవ్వాలన్న మంత్రి రోజా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రిపై 29 కేసులు ఉన్న విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా, లేక బాబాయిని చంపిన విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా, లేక 100 కోట్ల సంపాదనలో ఇన్స్పైర్ అవ్వాలో రోజా చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. 100 కోట్ల విజయ డైరీ ఆస్తులను అమూల్ సంస్థకు ఎంత కమిషన్ తీసుకుని దారాదత్తం చేశారో త్వరలో ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు. గంజాయి స్మగ్లింగ్ లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా, భార్య కోసం బాబాయ్ లేపేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా, మద్యపాన నిషేధం చెప్పి 100 కోట్లు వసూలు చేస్తుంది ఇన్స్పైర్ అవ్వాలా, కోడికత్తి డ్రామాలు ఆడి విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా, బటన్ నొక్కినా చెప్పి డబ్బులు ఎగ్గొట్టే దాంట్లో ఇన్స్పైర్ అవ్వాలా, 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పాలన చేయడం ఇన్స్పైర్ అవ్వాలా, మహిళలపై అత్యాచారాలు వేధింపులు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లడం లేదు ఇన్స్పైర్ అవ్వాలా, ఎలక్షన్ ముందు కలబులు కబుర్లు చెప్పినందుకు ఇన్స్పైర్ అవ్వాలా, 100 కోట్లు దోచేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా, కరెంటు బిల్లులు పెంచి ఆ డబ్బులతో అమ్మఒడిచినందుకు ఇన్స్పైర్ అవ్వాలా, డీజిల్ ఛార్జీలు పోలీసులు పెనాల్టీలు పెంచి ఆటో వాళ్ళు డబ్బులు ఇచ్చిందని ఇన్స్పైర్ అవ్వాలా, చెల్లి ఎలక్షన్ ముందు చెల్లిని అమ్మని మా తల్లిని వాడుకున్నాడు ఎలక్షన్ అయిపోయినాక మెడబట్టి బయట తిరమే విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా, ఏ విషయంలో ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి మా అవ్వ రోజంలో అడుగుతున్నాం. ఎందుకంటే ఇన్స్పైర్ అవ్వమంటుంది కదా, ఇన్స్పైర్ స్టార్ అంట.
వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. దళిత సీఐ ఆనందరావు మృతి పట్ల సిబిఐ విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దుగ్గాని జయరాం డిమాండ్ చేశారు. తాడిపత్రిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం కల్రోడ్ పల్లికి చెందిన ఆనందరావు 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సిబిఐ విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దుగ్గాని జయరాం డిమాండ్ చేశారు. దళిత సీఐ ఆనందరావు చాలా ధైర్యవంతుడని, ఎంతో మందికి ధైర్యం చెప్పి జీవితాలు నిలబెట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే తాము నమ్మడం లేదన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆనందరావు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే మాకు అతను ఆత్మహత్య చేసుకుండే అంత పిరికి వాడు కాదనేది తెలుసు. అతను ఆత్మహత్య లేకపోతే హత్య ఇవి తేల్చాలని చెప్పేసి సిబిఐ ఎన్క్వైరీ పెట్టి విచారణ చేసి దానిపైన ఆ కుటుంబానికి దళిత జాతికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పనేసి నేను చిత్తూరు జిల్లా భాజపా పార్లమెంటు నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో దళిత సంఘాలు కూడా స్పందించి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పనేసి డిమాండ్ చేయాలని కోరుతున్నాను. శతాబ్దాల కిందటి చారిత్రక కట్టడం, తిరుమల ప్రజలతోనూ భక్తులతోనూ పెంచుకున్న అనుబంధాన్ని టీటీడీ అధికారులు కూలగొట్టారు. భక్తులు ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుకు మరో ఉదాహరణ ఈ కూల్చివేత. టీటీడీ తీరును సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. శ్రీకృష్ణ దేవరాయల హయాంలో శతాబ్దాల కిందట నిర్మించిన పార్వేటి మండపాన్ని టీటీడీ అధికారులు ఏకపక్షంగా కూల్చివేయడం దారుణమైన చర్యగా కందారపు మురళి అభివర్ణించారు. అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన స్థలం ఉండగా పార్వేటి మండపాన్ని కూలగొట్టడం ఏ రకంగా సమర్థనీయమో టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని టీటీడీ యాజమాన్యం తేలిగ్గా తీసుకుని కూల్చివేయడం అన్యాయమన్నారు. తిరుమల కొండపై అన్నమయ్య నివాసం ఉన్న ఇంటిని, ఆయన పూజలు చేసిన మంటపాన్ని కూల్చివేసి టీటీడీ అధికారులు తప్పు చేశారని, వాటి పునర్నిర్మాణం జరగాలని, పోరాటం జరుగుతున్న సమయంలో మరో అన్నమయ్య గుర్తుని చెరిపివేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. తక్షణం టీటీడీ యాజమాన్యం ఇలాంటి తప్పుడు వైఖరులను మానుకోవాలని, ప్రస్తుత స్థానంలోనే పార్వేటి మంటపాన్ని కొనసాగించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల హయాంలో పార్వేటి మండపాన్ని నిర్మాణం చేశారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది. ఇట్లాంటి కట్టడాలని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీ లాంటి సంస్థ మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ చరిత్ర ఆనవాళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెరిపివేయడాన్ని ఒక కార్యక్రమంగా పెట్టుకున్నది టీటీడీ. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. పార్వేటి మండపాన్ని కూల్చివేసి కిందనున్నటువంటి రాతి మండపాన్ని అలాగే ఉంచి మండపంపై ఉన్నటువంటి ఇంకొక కట్టడాన్ని పూర్తిగా కొట్టివేయడం, అందులో ఉన్నటువంటి దేవుళ్ళ విగ్రహాలను కూడా కొట్టివేయడం అనేది సమంజసమైనటువంటిది కాదు. టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు తిరుమలలో విస్తరణ అభివృద్ది పేరుతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పురాతన కట్టడాలను తొలగిస్తుంటే స్టేట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అసలు రాష్ట్రంలో ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి నిలదీశారు. పురాతన పార్వేటి మండపం తొలగించడం అపచారమని అన్నారు. 100 సంవత్సరాలు దాటినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలని యథావిధిగా అలాగే ఉంచండి. పార్వేటి మండపం పక్కన ఉన్నటువంటి స్థలంలో మరో నూతన మండపాన్ని నిర్మించి అక్కడ మీరు భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పార్వేటి ఉత్సవాలు జరుపుకునేలా చర్యలు చేపట్టండి. అంతేగాని దశాబ్దాల కాలంగా ముందు నిర్మించినటువంటి మండపాల్ని తొలగించడం మహా అపచారమండి. ఇప్పటికే మనము అనేక సంఘటనలు కళ్ళ ముందర కనబడుతున్నాయి. బాధేస్తుంది, భయమేస్తుంది, భక్తులంతా ఆందోళన చెందుతున్నారు.
దయచేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ స్టేట్ ఆర్కియాలజీ ఉందండి, అసలు ఆ పురావస్తు శాఖ అనే ఒక సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అన్నటువంటి అనుమానాలు మాలాంటి భక్తుల్లో కలుగుతున్నాయి. మీరు చట్టం ఏం చెప్తానండి, పురావస్తు శాఖ 100 సంవత్సరాలు దాటినటువంటి పురాతన కట్టడాలని ఎటువంటి పరిస్థితుల్లో కొట్టేదానికి కూల్చేదానికి అనుమతులు లేవు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దాన్ని కనీసం మరమ్మతులు చేయాలన్నా కూడా ఒక చీల కొట్టాలంటే కూడా పురావస్తు శాఖ అధికారులు అనుమతులు తీసుకోవాలి. మరి 350 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పారివేట మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆ మరమ్మతుల పేరుతో తొలగించేస్తా ఉంటే ఆర్కియాలజీ పురావస్తు శాఖ నిద్రపోతా ఉందా? ఎందుకు మీరు టీటీడీ అధికారులను అడగడం లేదండి? శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాలలో పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పురవీధిలో శ్రీ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజ స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరగా పార్వేట ఉత్సవం చేపట్టారు. ధర్మరాజ స్వామి, ద్రౌపది, అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి చప్పరంలో కొలువు తీర్చి ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. పట్టణ 4 మాట వీధుల మీదుగా పుర సమీపంలోని జ్ఞానమ్మ కండ్రిగ వరకు ఉత్సవాన్ని నిర్వహించారు. దారి పొడవునా ఉత్సవ మూర్తులకు భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. ద్రౌపది, ధర్మరాజులు, అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూలవిరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా దగ్గుపాటి పురంధేశ్వరుని నియమించడాన్ని హర్షిస్తూ శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పురంధేశ్వరి నియామకం పార్టీకి పునర్తేజం ఇస్తుందని, రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ ఎదుగుతుందని కోల ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి బేరువారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోల ఆనంద్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించడాన్ని హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. పురంధేశ్వరి చిత్రపటం ఏర్పాటు చేసి భారత్మాతా జిందాబాద్, బీజేపీ వర్తిల్లాలి, పురంధేశ్వరి నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోల ఆనంద్ స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమా మాట్లాడుతూ, రాష్ట్రానికి పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా తొలి మహిళా అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం హర్షనీయమన్నారు. కోల ఆనంద్ మాట్లాడుతూ, పురంధేశ్వరి నాయకత్వంలో రాష్ట్రం కమల వికాసం తథ్యమని అన్నారు. కోల ఆనంద్ మాట్లాడుతూ, పురంధేశ్వరి నాయకత్వంలో రాష్ట్రంలో కమల వికాసం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, సుకుమార్, పుణ్యం ఢిల్లీ కుమార్, వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి 2 పార్టీలకి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు పురంధరేశ్వర గారి నాయకత్వాన్ని మరి రాష్ట్రంలో రెపరెప భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఈరోజు ముందుకు పోతుంది పార్టీ అని చెప్పి మనం అందరం కూడా హైదరాబాద్ వ్యక్తం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇంతకుముందు 3 సంవత్సరాలు మరి రాష్ట్రానికి అధ్యక్షుడు పనిచేసి సోము వీర్రాజు ఆయన నాయకత్వంలో కూడా రాష్ట్రం భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసుకుని ముందుకు బలమైనటువంటి పార్టీగా అవతరించబోతాం. ఎవరు అటు జాతీయ నాయకులు పెద్దలు సత్యకుమార్ గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, జీవీఎల్ నరసింహరావు గారు కావచ్చు, ఇటు ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి రోజా. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడి. తిరుమలలో పార్వేట మండపాన్ని కూల్చివేసిన టీటీడీ కొత్త నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడి. టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు. తిరుపతిలో గడప గడపకు పర్యటిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల 90% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడి. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజాపై విమర్శలు గుప్పించిన జనసేన పార్టీ నాయకులు.
ఏ విషయంలో ముఖ్యమంత్రిని ఇన్స్పైర్ గా తీసుకోవాలో రోజా చెప్పాలని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.